జరిగింది, ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలి, పట్టుబట్టాలి, కొట్లాడాలి, మళ్ళా పోయిన కాడనే తిరిగి సంపాదించుకోవాలి. అందులో వెనకకు పోయేది లేదు, గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు. ఎందుకంటే మనం పనిచేసినాం, హార్ట్ఫుల్గా పనిచేసినాం, మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు. వాళ్ళు రాజకీయం చేసిండ్రు, ప్రజలను మభ్యపెట్టిండ్రు, రిజల్ట్ ఇట్లా వచ్చింది. అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో 70% రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా 70-80% మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి. లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ. అధైర్యపడాల్సిన అవసరం లేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం, మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకి మళ్ళిచ్చేటటువంటి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కూడా 90% మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం. ఏనుగెళ్ళింది తోక ఇక్కింది అంటారు, గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి. 90% పని ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 10% పని మిగిలింది. మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో మనకు 5 పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి, 69 టీఎంసీలతోని కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మన నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, రిజర్వాయర్లు అన్నీ కూడా 90% అయిపోయినాయి. మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్క్స్ అయినాయి. అందులో నార్లాపూర్లో మీ అందరు గుర్తుండి ఉంటుంది, కేసీఆర్ గారు వచ్చి ట్రయల్ రన్ కూడా చేసిపోయినటువంటి సందర్భం. సో ఇప్పుడు మిగతా 10% వర్క్ మాత్రమే ఫినిష్ అవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి ఒకవేళ మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకొక 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరు పారేటటువంటి ఆస్కారం ఉంది. ఇంకొక 2 లక్షలు మన వికారాబాద్, కొడంగల్, అట్లానే నల్గొండ ఇవన్నీ కూడా కలిపి మొత్తం 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారేటటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. అయితే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు. మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం, రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి, క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించిన, దొంగ కేసులు పెట్టించిన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, దీన్ని ఆపొద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి, దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు హోదా వస్తుంది. ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్టు ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సిల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళా రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక 2 పంటలకు పాలమూరు ప్రజలకు, పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది. త్వరితగతిన ఈ పంటలు, ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది.